ముఖ్యమైన రెండు ఘట్టాల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం అలాగే పార్టీ సంస్థాగతంగా ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు కార్యక్రమాలకు దిశానిర్దేశం చేశారు। దాంట్లో భాగంగా ఈ రోజు మరి విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ విస్తృతపై సమావేశం ఏర్పాటు చేసుకున్నాం। మరి సమావేశంలో మీ అందరికీ తెలుసు ఇటీవలనే మరి జిల్లా కార్యవర్గాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం దాంట్లో ఈ రోజు వారందరినీ భాగస్వాములు చేశాం। ఇవాళ మండల పార్టీ అధ్యక్షులందరినీ కూడా కొత్తగా నియామకం చేసుకున్నాం, వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసుకున్నాం। ఈ కార్యక్రమంలో ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయాల్సింది ఇప్పటికే మీకు తెలుసు రేపటి రోజుని మరి జనవరి 30వ తారీఖుని మరి సెప్టెంబర్ 30వ తారీఖుని జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని పెద్ద బోత్రమైన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తున్నారు। రేపటి రోజు నుంచి మొదలవుతుంది రాష్ట్రం మొత్తం మీద ప్రతి సచివాలయంలో ప్రారంభం కాబోతుంది। దానికి సంబంధించిన సర్వే కార్యక్రమం ఇప్పటికే ప్రతి సచివాలయంలో ఇప్పటికే మొదలు కాబడింది। ఆ విషయాన్ని మరి మీ అందరికీ ముందున్న వారందరికీ కూడా తెలుసు। దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి కూడా మరి ఇప్పటికే తెలుసు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఎంఎల్హెచ్పీలు ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన 7 రకాల ఏదైతే టెస్ట్స్ ఉన్నాయో ఆ టెస్టులన్నింటినీ కూడా ముఖ్యంగా ప్రాథమికంగా 3 టెస్టులు చేసి మరి మిగతా 4 టెస్టులు కూడా వారికి అవసరమైతే తప్పకుండా చేసే విధంగా చేస్తూ ప్రతి దానికి షెడ్యూల్ వేశారు। ఒక రోజు ప్రతి సచివాలయ పరిధిలో ఒక మెడికల్ క్యాంపుని నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ప్రతి ఒక్క ప్రజల తాలూకు ఆరోగ్యమే నా ఆరోగ్యంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎవరూ లేనంతగా ఎవరు చేయని కార్యక్రమాన్ని ఇవాళ వాళ్ళ గడప దగ్గరికి ఇవాళ వైద్యాన్ని తీసుకొచ్చి నిండు నూరేళ్ళు బతకాలి, ఈ ప్రతి కుటుంబం కూడా నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు। దాన్నే జగనన్న ఆరోగ్య సురక్ష। ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి। ఇప్పటికే దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా మీ అందరికీ ఇచ్చున్నారు। ఏ సచివాలయ కార్యక్రమంలో ఏ రోజు సుమారు 4 రోజుల కార్యక్రమంగా ఇది ప్రతి సచివాలయంలో కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది। దానికి సంబంధించి ప్రతి మెడికల్ టెస్టులు కూడా చేస్తూ ప్రతి దగ్గర కూడా మందులు ఇస్తూ వారికి కావాల్సిన ఇంకా ఇతరత్ర ఏమైనా జబ్బులుంటే తక్షణమే వారిని రిఫరల్స్ గా చేస్తూ కార్పొరేట్ హాస్పిటల్లో రిఫరల్ చేస్తూ ప్రతి ఒక్కరికి తీసుకునే కార్యక్రమాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు। దానికి సంబంధించిన ఏదైతే బుక్లెట్ ఉందో ఆ బుక్లెట్ ని ఇవాళ జడ్పీటీసీలకి ఎంపీపీలకి మండల పార్టీ అధ్యక్షులకి జేసీఎస్ కన్వీనర్లకు కూడా ఆ బుక్స్ ఇవ్వడం జరిగింది। దానికి సంబంధించిన డెమో కూడా మీ అందరికీ కూడా మరి కొద్ది నిమిషాల్లో చెప్పిస్తా। ఇక రెండో కార్యక్రమం ఉంది। రెండో కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ। ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, 2024లో మళ్ళీ ఎన్నికలు కాబోతున్నాం। ఈ ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే విషయాన్ని ఇవాళ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి। ఎందుకంటే ఇవాళ కుళ్ళు కుట్రలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో। ఓ రకమైన ఇల్లో మీడియా ఇవాళ ప్రభుత్వం మీద ఇవాళ ప్రజల మీద ఇవాళ ఈ ప్రభుత్వం మీద మన నాయకుల మీద నాయకుడి మీద ఇవాళ పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు। ఆ విష ప్రచారం తిప్పికొట్టాలి। ఎందుకంటే ఈ ప్రభుత్వం పేదవాడి పక్క ఉంది, పేదవాడికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది। ఈ రాష్ట్రంలో సంబంధించి ప్రతి గ్రామాల్లో మౌలిక వసతులన్నీ అభివృద్ధి చేసుకుంటున్నాం। కానీ గతంలో లాగా పెత్తందారులందరూ కూడా ఒక దగ్గర చేరి ఇవాళ అవినీతి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల కాలంగా అనేక అవినీతి కార్యక్రమాలు చేసి ఇవాళ జైలు పాలయ్యారు। ఇవాళ జైలు పాలైంది కాక ఇవాళ అక్రమంగా జైల్లో చేశారనో ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు, ఎలాగైనా ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని దూరం చేయాలన్న ఒక ఆలోచనతో ఒక పెద్ద ఎత్తున కుట్ర కుతంత్రాలు జరుగుతుంది। దానికి బలంగా నిలిపించడానికి ఇవాళ పెద్ద ఎత్తున బలంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా గృహ సారథులు కానీ సచివాలయ కన్వీనర్లు కానీ ఇవాళ మండల పార్టీ అధ్యక్షులు కానీ జేసీఎస్ కన్వీనర్లు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఇంకా ఆ మండలంలో ఉన్న పెద్ద ఎత్తున ఆ మండలంలో ఉన్న నాయకులందరినీ కలుపుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్టోబర్ 11 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సచివాలయ పరిధిలో ఈ గ్రామంలో ప్రతి మండల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి గ్రామానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం జగనన్న మన భవిష్యత్తు అనే కార్యక్రమం చేసాం. మీ అందరికీ తెలుసు జగనన్న మన భవిష్యత్తు కార్యక్రమంలో మన కొన్ని అంశాల మీద మన ప్రతి ఇంటికి వెళ్ళాం. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం